నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. హలో బాలు. హాయ్. ఎప్పుడైతే బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఏపీతో పోల్చుకుంటే తెలంగాణ కొంచెం తొందరగా అడుగులేస్తుంది, పరిగెడుతుందనే చెప్పచ్చు. ప్రస్తుతానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు యుఎస్లో పర్యటిస్తున్నారు. అక్కడ ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళతోనూ మాట్లాడుతున్నారు. అండ్ సినిమా రంగం మీద కూడా మనం దృష్టి పెట్టినట్లుగా చూడొచ్చు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని హైదరాబాద్ తీసుకొచ్చే యోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఈ టూర్కి? రైట్, ప్రతి ఉద్యమానికి ఒక ఒక క్యాప్షన్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది. ఇదే నేపథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఒక క్యాప్షన్తో తెలంగాణ అభివృద్ధికి సంబంధించి అప్పట్లో కేసీఆర్ తీసుకున్న నినాదం ప్రధానంగా ఇది. తెలంగాణలో ఏమేమి లోపించినాయో, సాధారణంగా మనం దేనికోసమైనా ఒక దానికోసం ఉద్యమం చేస్తున్నామంటే దేనికి ఉద్యమం చేస్తున్నాం అనేది ప్రధానంగా మనం ఆలోచించుకుంటుంటాం. ఉదాహరణకి మనకి ఒక వ్యక్తి చదువుకున్న తర్వాత లేదా చదువుకుంటున్నప్పుడు నా స్కిల్స్ ఏంటి, నా స్కిల్కి తగ్గటువంటి కెరీర్ నేను ఏమి కావాలని చెప్పేసి ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అందులో భాగంగానే నేను ఇదిగో ఎంపీసీ తీసుకుంటే తర్వాత ఇంజనీరింగ్ చేస్తాను, బైపీసీ తీసుకుంటే డాక్టర్ని అవుతాను, లేకపోతే ఇంకోటి ఏదో అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఈ టార్గెట్ కోసం మనం ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి బాధ్యత అది. అందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా, అనాదిగా దాదాపు 40-50 సంవత్సరాలుగా ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో రజాకారుల తర్వాత, వాళ్ళ యొక్క అరాచకాల తర్వాత తెలంగాణ పూర్తిగా దానికి నశించిపోయింది, వాళ్ళని ఎవరు పట్టించుకునే నాదుడు లేడని చెప్పేసి కేసీఆర్ గారు అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంతో పనిచేస్తున్నప్పటికీ కూడాను దీనికన్నా ముందర చెన్నారెడ్డి గారి హయాంలోనే ఈ తెలంగాణ ఉద్యమం రావటం, ఆ తర్వాత అది దాన్ని అణిచివేయటము, ఉమ్మడి రాష్ట్రంగా చాలాసార్లు కొనసాగటం, దాదాపుగా ఒక 25-30 సంవత్సరాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ఇదే తెలంగాణ ఉద్యమమని ఆయన భుజస్కంధాలపైన వేసుకొని ఇదే నీళ్లు, నిధులు, నియామకాలతో ముందుకు రావటము, బైఫరికేషన్ కోసం ఆయన ఉద్యమాలు తీసుకురావటము, ఆ తర్వాత రాష్ట్రం విడిపోవటం, ఇదంతా మనం చరిత్ర చూస్తున్నాం. తాజాగా ఉన్నటువంటి అప్పట్లో ఏమనుకునే వాళ్ళంటే మీ తెలంగాణ వాళ్ళకి చదువు సంచులు లేవు, మీ తెలంగాణ వాళ్ళకి తెలివితేటలు లేవు అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఈ రకమైన కామెంట్స్తో వాళ్ళని కించపరిచే విధంగా ఉండేదని చెప్పేసి వాళ్ళ ప్రధాన ఆరోపణ. వీటన్నిటిని కొట్టిపారేస్తూ, వీటన్నిటినీ పక్కకు దోస్తూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఎంత ముందుకు దూసుకుపోయిందో ఈ గడిచిన 9 సంవత్సరాలు మనం చూడొచ్చు. వీళ్ళ ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో నీళ్లు, నిధులు, నియామకాలు. అందులో ప్రధానంగా తీసుకున్నటువంటి ఫస్ట్ అంశం నీళ్లు ఏదైతే ఉందో, అటు కృష్ణా జలాలు కావచ్చు, ఇటు గోదావరి జలాలు కావచ్చు, ఈ నదీ జలాల అనుసంధానంలో ప్రక్రియలో నీళ్లను తీసుకొచ్చే ప్రక్రియలో కేసీఆర్ పూర్తిగా 100% సఫలీకృతం అయ్యారు. అదేవిధంగా కాళేశ్వరం డ్యామ్స్ని ఆయన పూర్తి చేసుకొని తెలంగాణకి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానన్నటువంటి ఆయన కళ ఏదైతే ఉందో అది సస్యశ్యామలం అయిపోయి ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా పంటలన్నీ పచ్చని బయటలో మనం చూస్తున్నాం. ఏ ఊళ్ళు వెళ్తున్నా కానీ పూర్తిగా పంటలు మొత్తం నీళ్లతో నిండి పంటలు మొత్తం పండుతున్నటువంటి రాష్ట్రంగా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో నీళ్లు ఒక విధంగా పూర్తిగా సఫలీకృతమైంది. పైప్ లైన్ల ద్వారా కృష్ణా గోదావరి జలాల అనుసంధానము, ఇప్పుడు ఒకప్పుడు మనకు హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ ఎట్లా ఉండేదంటే ప్రతి ఆల్టర్నేటివ్ డేస్ వచ్చేది మనకి, అంటే ఇవాళ వస్తే మళ్ళీ రేపు వచ్చేది, లేకపోతే బిందులు పట్టుకొని ట్యాంకర్ల దగ్గర వెయిట్ చేయాల్సినటువంటి రోజులు, నీళ్ల కోసం కొట్టుకున్న సందర్భాలు, కొన్ని కోకొల్లు. ఇవాళ వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఇవాళ ఉచితంగా ఇంటికి నీళ్లు ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. అదొక ఎపిసోడ్. సెకండ్ పాయింట్ నిధులకు సంబంధించి ప్రతిసారి కూడాను ఎక్కడ మీటింగ్ పెట్టినా కానీ కేటీఆర్ కేంద్రంతో కొట్లాడైనా సరే దాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో మా రాష్ట్ర వాటా ఇంత, 45% 48% మా రాష్ట్ర వాటా ఏదైతే ఉందో మాకు అది ఇవ్వట్లేదు అని చెప్పేసి కొట్లాడి సాధించుకుంటున్నటువంటి వైనం మనం నిధుల విషయంలో చూసుకుంటాం. ఇదే నిధులు కేంద్రం నుంచి రావాల్సిన నిధులుగా పరిగణించవచ్చు. అదేవిధంగా కంపెనీస్ అంటే ఇంటర్నల్గా డెవలప్మెంట్కి సంబంధించి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఐటీకి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు ఆకర్షించే విషయంలో కేటీఆర్ గారు 100కి 1000% సఫలీకృతమయ్యారని ఇక ఈ సందర్భం ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి ఒకప్పుడు హైదరాబాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ గడిచిన 9 సంవత్సరాల హైదరాబాదు పూర్తి భిన్నంగా ఉంది. ఎంతోమంది ఇతర దేశాల అధ్యక్షులు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఇది అసలు హైదరాబాదేనా, లేకపోతే అసలు ఇది నేను ఇండియాలో ఉన్నాను అన్నట్టు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి చాలా మెచ్చుకొని వాళ్ళ యొక్క పెట్టుబడులకి కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు ఫీలింగ్ వచ్చింది.
మెయిన్గా ఏంటంటే తెలంగాణలో జరిగినటువంటి ఒక పెద్ద సంస్కరణ ఏమనాలంటే ఏదైతే ఈ టీ హబ్ ఈ రూపంలో స్టార్టప్ కంపెనీల కోసం అంటే ఆలోచన ఉంది డబ్బులు లేవు నా దగ్గర అన్నటువంటి వాళ్ళ ఎవరైనా స్టార్టప్ కంపెనీస్తో కనుక ముందుకొచ్చిన వాళ్ళకి ఈ టీ హబ్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక మంచి ఆయుధంగా చెప్పుకోవచ్చు. అక్కడ కూర్చొని వాళ్ళ యొక్క విజన్కి సంబంధించో వాళ్ళ యొక్క బిజినెస్ ప్రొడక్ట్ గురించో మనకైతే షార్క్ ట్యాంక్స్ అని చెప్పేసి మనకి టీవీలో షోస్ ఉంటాయో అది వాళ్ళకి అక్కడ డైరెక్ట్గా చేసి చూపిస్తున్నారు. నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది లేకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంత ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ టీ హబ్ ద్వారా ఎంతోమంది స్టార్టప్ కంపెనీస్ మనం ఖచ్చితంగా చూసి ఎంతో డెవలప్మెంట్ పదంగా చూస్తున్నాం. ప్రధానంగా ఐటీ సెక్టార్లో ఇవాళ ఒక్కసారిగా మనకి ఒకప్పుడు ఎందుకు పనికి రావాలనుకుంటున్నాడు అంటే అటు కోకాపేట భూములు కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఒక్కసారి వెళ్తే మనము రాత్రిపూట వెళ్తే ఆ లైట్ల మిరుమిట్లో కూలిపేటువంటి ఆ లైట్ల మధ్య మనం కారులోనో లేకపోతే వెహికల్లోనో అట్లా చూసుకుంటూ పోతే నిజంగా మనకే అనిపిస్తుంది నేను అసలు హైదరాబాద్లో ఉన్నానా, ఇండియాలో ఉన్నానా, లేదా సింగపూర్లో ఉన్నానని. సో ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత కేటీఆర్ ఎక్కడ కూడా వెనకాడట్లేదు. ఎక్కడ అవకాశం ఉంటే ఏ దేశంలో అవకాశం ఉంటే ఆ దేశంలో నిన్న మొన్న తీసుకున్నట్లయితే యాపిల్ కంపెనీని ఇక్కడ తీసుకొచ్చారు. మొన్న తీసుకున్నట్లయితే వాల్ట్ డిస్నీ వాళ్ళది ఏదైతే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ స్టూడియో కట్టడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఫాక్స్కాన్ కంపెనీ వచ్చింది. ఇట్లా రకరకాల కంపెనీలు ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు కావచ్చు, విప్రో ఇటువంటి పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చిన ఘనత ఆయనదైతే దానిని ఆయనను అనుసరిస్తూ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా సందర్భాలలో కేటీఆర్ గారు ఒప్పుకున్నారు హైదరాబాద్ ఇవాళ ఇట్లా డెవలప్ అయిందంటే దానికి ఖచ్చితంగా ఆద్యులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన మేము రాజకీయంగా మాకు రైవలరీ ఉన్నప్పటికీ కూడాను ఒక మంచిని మేము ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతాము, ఆ మంచిని కొనసాగిస్తామంటూ అటు ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు లేకపోతే 108 విషయంలో మేము కాంగ్రెస్ హయాంలో పెట్టారు దాన్ని అదే పేరుతో కొనసాగిస్తున్నామంటూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంటు వాళ్ళ నిబద్ధతకి ఇవన్నీ తారకణాలుగా చెప్తున్నాయి. ఎప్పుడైనా పరిపాలించే రాజు కనుక వాళ్ళకి ఆ నిబద్ధత లేకపోతే ఆ డెడికేషన్ డిటర్మినేషన్ ఉంటే ముందుకు వెళ్తుందనడానికి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఒక ఒక సూపర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అప్పట్లో తీసుకున్నట్లయితే ఒక కార్ల విషయంలో అంటే కేసీఆర్ కాన్వాయ్ తిరిగే విషయంలో అప్పటి గవర్నర్ నరసింహన్ గారు ఎందుకయ్యో నువ్వు సీఎం అయ్యాయో పాత కార్లు ఎందుకు వాడుతున్నావు కొత్తవి తీసుకోవచ్చు కదా అంటే దానికి ఈయన అన్న మాట ఏంటంటే కాదు సార్ ఇట్లా కొత్తగా వచ్చాము మాకే ఏం అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు నాకు మళ్ళీ కాన్వాయ్ అంటే అది కోట్ల వ్యవహారము. సో నిదానంగా డబ్బులు ఉంటే ఎంతసేపు కొనుక్కోవాలి కొంచెం చూసుకొని కొనుక్కుంటామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అంటాం. వాస్తవం నిజమా లేకపోతే పబ్లిక్ మెప్పు కోసం అన్నారా అని తీసి పక్కన పెడితే ఒక విజన్ కావచ్చు లేకపోతే ఆలోచన ఉన్నటువంటి నాయకులకి ఎట్లా ఉంటుందన్నది ఇవన్నీ తారకణాలు. తాజాగా ఈ కేటీఆర్ గారు నిన్న అమెరికా వెళ్ళిన తర్వాత ఒక ఔషధ తయారీ కంపెనీకి సంబంధించి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోవటము దాదాపుగా 100 కోట్ల పైన ఇక్కడ పెట్టుబడులు పెడతామని వాళ్ళు రావటము. ఇవాళ గ్లోబల్ విలేజ్ అయిపోయిన తర్వాత ప్రపంచం మొత్తము మనకి ఎక్కడైనా సరే మనం ఇండస్ట్రీకి సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఒక కంపెనీ రావాలంటే ఏమేమి చూస్తారు అంటే ప్రధానంగా ఇంటర్నేషనల్గా వాళ్ళకి ఇది ఉందా లేదా, అక్కడ స్థానికంగా మనకి గవర్నమెంట్ మన సహాయ సహకారాలు అందిస్తుందా లేదా, మ్యాన్ పవర్ మనకి దొరుకుతుందా లేదా. కొన్ని కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఏదో అట్లా ఒక లేబర్నో లేకపోతే ఒక మిడిల్ స్కిల్డ్ పర్సన్ తీసుకోలేము, హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు కావాలి, వీళ్ళందరూ దొరుకుతారా లేదా అనేది ఒక వాళ్ళు చూస్తారు. ఈ అదృష్టం కొద్ది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మనకి మెదళ్ళకి మనకి అసలు కొదవలేదు, ఏ రంగంలో అయినా సరే చాలా నిష్ణాతులు చాలామంది ఉన్నారు కాబట్టి మ్యాన్ పవర్ ఎటువంటి కొరత లేనటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ కంపెనీ వచ్చినా కానీ నిలదొక్కునేటువంటి స్థాయి స్తోమత దక్కుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా ఈ ఔషధ దిగ్గజ కంపెనీకి తెలంగాణకు రావడం ఖచ్చితంగా ఆనందదాయకం. దీనివల్ల ప్రత్యక్షంగా 5,000 మందికి పరోక్షంగా 25,000 మందికి ఉపాధి దొరుకుతుందనేసి కేటీఆర్ గారు ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఇట్లాంటి పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ అనేది వాళ్ళ నినాదం ఏదైతే ఉందో ఆ నిధుల విషయం అంటే నీళ్లు నిధులు దాంట్లో నిధులు కూడా బ్రహ్మాండంగా తీసుకొస్తున్నారు. ఇక నియామకాలు ఇప్పటికే కొంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా వాళ్ళ కళ సాకారమైన దిశగా తెలంగాణ రాష్ట్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుండటానికి ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ బాలు. రైట్, థ్యాంక్ యూ.